Vishaka Turpunyach Koraga YCP Abhyardi, MVV Satyanarayana Pracharamlo Dusukupotunnaru. Gadchina 64 Rojuluga, Gadapa Gadapaku Karyakramam Dwara, Prajalaku Cheruvautunnaru. MLA Velagapudi Ramakrishna Babu, Tanapai Tappudu Piryadulu Istunnarani Mandipaddaru. Ranunna Ennikalo Velagapudi Ramakrishna Babuni Odinchadaniki, Marinta Kasiga Panichestanani, Tama Prabhutvam Andachesina Sankshema Padakalu Chesina Abhivruddhe Tanani Gelipistayi Antunnayi. MVV Satyanarayanato Ma Vishaka Pratinidhi Srinivas face to face. 64 రోజులుగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ గడపగడపు కార్యక్రమాన్ని అయితే దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. అయితే ఈ గడపగడపు కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈరోజు గడపగడపు తిరుగుతూ ఉన్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తూ ఉంది? పథకాలు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఇవాళ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలన్నీ, అమ్మఒడి కానీ, పెన్షన్ కానీ, లేకపోతే చేయూత కానీ, ఆసరా కానీ, వాహనమిత్ర కానీ, లేదా ప్రతి ఇల్లులు కానీ, మా ఈస్ట్లో 31,000 మందికి ఇల్లులు ఇచ్చారు. వాళ్ళు ఒకటే అంటూ ఉన్నారు, ఈరోజు మేము ఎప్పుడు మాకు కనీసం ఒక గజం స్థలం ఎవరు ఇవ్వలేదండి. ఇవాళ సెంటు భూమి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మాకు. ప్రతి ఒక్కరికి కనీసం మాకు సొంత ఇల్లు అనేది ఏర్పడింది. మాకు ఒక ధైర్యం భరోసా ఉంది. మా పెద్దోళ్ళకి అందరికీ పెన్షన్లు ఇంటికి తలుపు కొట్టిస్తూ ఉన్నారు. ఇటువంటి మహానుభావుడికి ఎందుకు ఓట్లేము మేము? మహానుభావుడిని మళ్ళీ మళ్ళీ గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు. దానికి తోడు ఏంటంటే, గతంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో అతను ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి రకరకాల కబుర్లు చెప్పి వాళ్ళకందరికి బ్రాందీలు విస్కీలు తాగించి చీప్ లిక్కర్ తాగించి వాళ్ళందరినీ అదుపులో పెట్టుకుంటూ ఉన్నాడు. ఈరోజు అది కూడా గమనించారు అందరూ కూడా. గత 5 సంవత్సరాల నుంచి అతను కనీసం ఎవరు అడిగినా సరే ఎవరింటికి వెళ్లకుండా ఏ పని చేయకుండా ఏ మా ప్రభుత్వం లేదు మనం ఏం చేయగలమని చెప్పి తప్పించి తిరగటం, ఏ వర్క్ కూడా అతను చేయకపోవడం, కనీసం ప్రజలకు అవసరానికి ఉపయోగపడకపోవడం కూడా ప్రజల్లో చాలా ఆగ్రహం తెప్పించింది. ఇవాళ ఆయన మీద 3 సార్లు గెలిచాడు, ఏం చేశాడు ఇతను? ఇవాళ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? అంతకుముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని, అంతకుముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. మొత్తం మీద 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడికి ఇవన్నీ అమ్మఒడి ఎందుకు గుర్తురాలేదు, చేయూత ఎందుకు గుర్తురాలేదు, ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వలేకపోయాడు, ఆసరా ఎందుకు గుర్తురాలేదు, డ్వాక్రా రుణమాఫీ చేస్తారని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఎందుకు రుణమాఫీ చేయలేకపోయాడు? ఇలా ప్రతి ఒక్కటి ప్రజలే అమాయకులు కాదని ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఏంటంటే, కొంతమంది సర్వే రిపోర్ట్స్లో చెప్తారు, కొంతమంది చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి మనసులో ఉన్న మాటలు బయట పెట్టరు. ముఖ్యంగా పేద ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన అందరూ కూడా ఇవాళ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. వాళ్ళెవరూ కూడా బయటికి మాట్లాడరు. వాళ్ళు ఓట్లోకి వెళ్ళిన తర్వాత ఓటేటేలా డిసైడ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అనుభవించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకున్న వ్యక్తులు అందరూ ఉన్నారు. ఇవాళ దానికి తోడు నేను ఇవాళ యాడ్ అవ్వడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి నువ్వు ఈస్ట్లో పోటీ చేయమని ఆజ్ఞాపించిన వెంటనే నేను ఎంపీగా ఉన్న నన్ను ఈస్ట్లోకి రావడం జరిగింది. ఈస్ట్లో నాకున్న నేను 30 సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నం ఈస్ట్లో నివసిస్తూ ఉన్నాను. నేను నాకు ఈ ప్రాంతం అంటే కూడా బాగా ఇష్టం. ఇక్కడే నేను నివాసం ఉంది కాబట్టి ఈస్ట్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే కోరికతో ఇక్కడ అన్ని రకాల పనులు చేయాలని కోరుకుతో నేను కూడా అంగీకరించడం జరిగింది. డెఫినెట్గా నేను ఈ 64 రోజుల నుంచి, ఇవాళ 65 రోజుల నుంచి ప్రతి వార్డు కూడా, ప్రతి వీధి కూడా నేను తిరుగుతూ ఉన్నది కూడా నా చూడండి. ఇవాళ ఈ టైంలో కూడా ఇక్కడ ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో అక్కడ సమస్యలు తెలుసుకుంటూ, అక్కడ రోడ్లు కానీ, డ్రైన్స్ పరిస్థితి కానీ, ఎలక్ట్రిసిటీ పరిస్థితి కానీ అన్నీ తెలుసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ ప్రజలందరూ ఒకటే చెప్తే, ఇప్పుడే ఒక ఆమె చెప్పింది, గాడ్ ప్రామిస్. నేనేమి హైట్ చేసి నా ప్రచారం కోసం నేను చెప్పట్లేదు. ఒకే ఒక్కటి అంది, బాబు జగన్ గెలుస్తాడమ్మా, జగన్ గెలవాలమ్మా అందావిడి. వాళ్ళ హస్బెండ్ అన్నారు, ఆయనకు ఒక 60 సంవత్సరాలు పైన ఉంటాయి, ఒకటే అన్నారు, ఎందుకు గెలడమ్మా బాబు, గతంలో ఎప్పుడు లేని విధంగా రోడ్లు బాగు చేశారు మీరు విశాఖపట్నంలో, డ్రైన్లు బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి, శానిటేషన్ బాగుంది, ఒక్క దొంగతనం అనేది లేదు మా ఇళ్లలో, భయం లేదు. అలాంటిది ఇవాళ పార్కులు అద్భుతంగా డెవలప్ చేశారు. ముఖ్యంగా మంచినీటి సమస్య అనేది లేదు. 5 సంవత్సరాలు ఏ ఒక్కరు కూడా, ఈరోజు మాకు నీరు లేదు, ఒక ట్యాంకర్ అన్లోడ్ చేసుకున్నాను మనిషి కనపడలేదు, పవర్ కట్ లేదు, కరెంటు లేక ఒక్క బోత్తో చచ్చిపోయాడు గతంలో, ఇలా పవర్ కట్ లేదు, లాండ్ ఆర్డర్ బాగుంది, గొడవలు లేవు, తగువులు లేవు. ఇంత మంచి పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కాకపోతే ఎవరిని కోరుకుంటారు ప్రజలు? ఇవాళ రకరకాల పేపర్లు రాస్తున్నాయి కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు పేపర్ చెప్పినంత మాత్రాన్ని ఎవరో ఒకళ్ళిద్దరు అటు ఇటు ఉంటారమ్మా, కానీ అందరూ కూడా ఈయనే కావాలని కోరుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకుని ఇవాళ వచ్చే ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని ఏకైక నిశ్చయంతో ఉన్నారనేది వాస్తవం. సంక్షేమ పథకాల అమలు కానీ, ఈ ప్రాంత అభివృద్ధి కానీ, తూర్పు నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీల అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా తమను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్